सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां। ओम नोट मुफ्फै आरव पेजी अरवयव सूत्रम शांति रूपात् परमानंद रूपाच्च नारद भक्ति सूत्रमुलु अने ई ग्रंथम भक्ति अंटे एमिटी अनि तेलुसुकुंटुन्नाम मनं। भक्ति अनेटुवंटिदि शांति स्वरूपम अन्नारु। शांति रूपात एप्पुडैते मनलो भक्ति उंटुंदो अप्पुडु शांति उंटुंदि। नालो भक्ति उन्नदंडि नाकु भक्ति उन्नदि कानी शांति लेदे अंटे अप्पुडु नारदुल वारु अडुगुतारु నీకున్నది నిజమైన భక్తి కాదు, వేరే ఏదో భక్తి నువ్వు అనుకుంటున్నావే కానీ అది కాదు నిజమైన భక్తి అన్నారు। ఎందుకంటే నిజమైన భక్తి ఉంటే శాంతి ఉండి తీరాలి। ఎక్కడైతే శాంతి ఉంటుందో అదే నిజమైన భక్తి। నిజమైన భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది। శాంతి అంటే ఏమిటి? ఎటువంటి మానసిక అలజడి లేకుండా ఉండడం। యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ అంటారు చూసారా, మెంటల్ యాంగ్జైటీ, ఆందోళన, యాజిటేషన్ అంటే, యాజిటేషన్ అంటే ఆందోళన, మానసిక ఆందోళన ఉన్నది అంటే శాంతి లేదు అని అర్థం। అందుకనే కొంతమందికి పేరు ప్రశాంత్ అని పెట్టుకుంటారు, శాంతి కుమార్ అంటారు, శాంతి అంటారు, శాంతి తెలియదు వాళ్ళకి, శాంతి అంటే ఉండదు। ఆనంద్ అని పేరు పెట్టుకుంటారు, ఆనందం అంటే ఈ ముఖంలో ఒక్కసారి కూడా కనపడదు, కనుక పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు నాయన, దాని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా జీవిస్తే అప్పుడు పేరు సార్థకం అవుతుంది। మన పెద్దవాళ్ళు అంటారు, ఒరేయ్ నీకు పేరు పెట్టిన పేరుని సార్థకం చేసుకోరా అంటారు। తాతయ్య పేరు పెట్టాను, ముత్తాత పేరు పెట్టాను, పేరు సార్థకం చేసుకోరా అంటే ఏమిటి? తాతగారు దీక్షితులు, బాగా ఘనాపాటి, బాగా చదువుకున్నారు, ఇప్పుడు ఉన్నవాడు ఏమిటయ్యా అంటే జులపాలు పెట్టుకొని కాదుకు ఒకటి పెట్టుకొని తోడు పెట్టుకొని చొక్కాకి బటన్స్ లేకుండా జీన్ ప్యాంట్స్ అంటే చిల్లులు ఉన్న జీన్ ప్యాంట్స్ వేసుకొని పోతాడు। దీక్షితుల గారి మనవుడండి అంటాడు, ఘనాపాటి తాత ముత్తాత గారు, వాడి పేరు పెడితే వీడి పేరు అగ్నిహోత్రి అని పేరు, భరద్వాజ అని పేరు, చూస్తే వీడా భరద్వాజ అంటాడు। అదేదో తెలుగులో చెప్తారు, గాడిద కూడా ఏడ్చిందట, గాడిద కూడా వీడు ఒరే గాడిద అన్నట తండ్రి పిల్లగాడిని, సుంటవాడు పిల్లవాడు చెప్పిన మాట వింటలేదు, ఏం చేస్తాడు తండ్రి కోపం వచ్చి ఒరే గాడిద అన్నగానే గాడిద కూడా ఏడ్చిందా వీడా నా కొడుకు అని చెప్పి తెలుగులో చెప్తుంటారు, నవ్విస్తుంటారు అన్నమాట। అందుకని పేరుకు తగినట్లుగా జీవించడం కోసమే మనకు పేర్లు పెట్టారు యాక్చువల్గా। ఆ భగవన్ నామంతో కూడినటువంటి పేర్లు ఎందుకు పెట్టారంటే ఆ భగవత్ స్వరూపాన్ని చింతన చేస్తూ ఉండమని చెప్పి పెట్టారు, లక్ష్మీనారాయణ అని పెడతారు, ఇట్లా అనేక పేర్లు పెడతారు, సుబ్రహ్మణ్యం అని పేరు పెడతారు, వివేక్ అని పేరు పెడతారు, వివేక్ అంటే వివేకంతో ఉండరా అని పెడితే వాడిని విక్కీ విక్కీ అని పిలుస్తారు, ఇంకా వాడికి వివేకం ఏమొస్తుంది కదా। ఆనంద్ అని పెడితే నందు నందు అంటారు, ఇంకా వాడికి ఆనందంగా ఉండాలని ఎలా గుర్తుకొస్తుంది? అట్లా సుబ్రహ్మణ్యం అని పిలిస్తే ఎంత ఆనందం, సుబ్బు సుబ్బు అంటాడు, సుబ్బు అంటే ఏం తెలుస్తుందండి అందులో? అట్లాగే శాంతి అనేటువంటిది ఆ పేరు ఎంత మనకు ఆ పేరు ఉండాలని ఎన్నే కాదు, శాంతి విదేహ సుత సహచారి, పోయినసారి క్లాసులో పాడాను పాట గుర్తుందా, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన పాడినట్లుగా గుర్తుందా? పాడలే, శాంతి విదేహ సుత సహచారి, శాంతి విదేహ సుత అంటే సీతాదేవి జనక మహారాజు కూతురు, ఆయన విదేహ రాజ, ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు,
శాంతి విదేహ సుత అంటే సీతాదేవి సహచారి తిరుగుతూ ఉండేవాడు రాముడు హే రామా నువ్వు ఎప్పుడూ సీతాదేవితో సహచారి అంటే సహధర్మచారిణి కదా ఆమె ఆమె నడుస్తూ ఉంటుంది వెనకాల రాముని వారితో రాముని వారు కూడా సీతాదేవితో వెళుతూ ఉంటాడు సుత సహచారి సుత అంటే కూతురు ఎవరి కూతురు విదేహరాజ కూతురు ఆ విదేహరాజ ఎటువంటి వాడు శాంతి స్వరూపుడు శాంతి విదేహ సుత సహచారి దహరాయోధ్యానగర విహారీ ఖేలతి మమ హృదయే దహర అయోధ్యానర్ నగర విహారీన ఆ అయోధ్య ఎందు తిరుగుతూ ఉన్నట రాముల వారు కనుక శాంతి అనేది దహరం అంటే ఏమిటి ఇక్కడ మన హృదయం మన హృదయంలో ఆ శాంతి అనేది రావాలి కథ బాగుంది కదా భక్తి శాంతి రూపాత్ అది శాంతి రూపం ఎప్పుడైతే శాంతి స్వరూపం అవుతుందో పరమానంద రూపాశ్చ అన్నారు శాంతి ఆనందం వేరు కాదండి అప్పుడే చెప్పాను సరే ఆనందం అని ఆనందీ ఆనంది అని పేరు పెట్టుకుంటారు మామూలు ఆనందం కాదట పరమానందం పరమానందం అంటే ఏమిటి ఇంకా దాన్ని మించిన ఆనందం లేదు అంతటి ఆనందంట కనుక మనం భక్తి అంటే భగవంతుని మనం పూజిస్తాం దేనికోసం పూజిస్తాం మనకు ఉంది భక్తి ఎటువంటి భక్తి అబ్బాయికి సీటు కావాలి అమ్మాయికి పెళ్ళి కావాలి ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నా పోవాలి వాడికి ఆరోగ్యం కావాలి వాడికి ఆరోగ్యం కావాలని చెప్పి ఆయనకి మొక్కుకొని ఆయన దగ్గర పిటిషన్లు పెట్టుకొని లెటర్స్ అన్నీ పెట్టి ఇట్లా చేస్తూ ఉండే భక్తి మన భక్తి బేరసారాలతో ఉండే భక్తి కనుక అటువంటి భక్తికి పరమానందాన్ని ఇవ్వదు కొంచెం ఇస్తుంది ఆనందం మళ్ళీ పోతుంది అది భక్తితో భగవంతుడిని పూజించాను అబ్బాయికి ఆరోగ్యం వచ్చింది తర్వాత ఏమిటంటే ఇంకొకరికి అనారోగ్యం వచ్చింది లేకపోతే ఇంకొక ప్రాబ్లం వచ్చింది మళ్ళీ స్టార్టింగ్ భక్తి ప్రతిసారి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు భక్తిని మొదలు పెడతాం మనం కదా ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు భక్తి స్టార్ట్ అన్నట్టు మళ్ళీ ఆ సమస్య తీరంగానే మళ్ళీ భక్తి స్టార్ట్ అన్నాడు మనది భక్తి ఎప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ బస్సులాగా స్టాప్ అండ్ స్టార్ట్ స్టాప్ అండ్ స్టార్ట్ అవకాశాన్ని చూసుకునే భక్తి అవకాశానికి ఉపయోగించుకునే భక్తి ఈ భక్తి కాదు నిజమైన భక్తి అదే భక్తి అయితే అదే నిజమైన భక్తి అయితే మనకు శాంతి ఇచ్చి ఉండాలి పరమానందాన్ని ఇచ్చి ఉండాలి ఇవ్వలేదే ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని గోపురాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా శాంతి రాలేదే వెతుక్కుంటున్నామే పరమానందం రాలేదే దిగులు పోలేదే చింత పోలేదే ఇంకా దిగులు ఎక్కువైందే ఇన్ని పూజలు చేసినా కూడా ఇన్ని సమస్యలు వచ్చినాయే కనుక ఇప్పుడు మనకు భగవంతుడి మీదనే అనుమానం వస్తున్నదే అసలు ఆయన ఉన్నాడా ఆ ద్రౌపది కృష్ణుడి కోసం పాట పాడినట్లుగా కృష్ణ అని పాడింది కదా అట్లా మనం కూడా అప్పుడప్పుడు కేకలు వేస్తుంటాం ఆయన్ని అసలు నీకేమన్నా కరుణ ఉందా నేను ఎన్ని సంవత్సరాలుగా నిన్ను పూజిస్తున్నాను పూజిస్తూ ఉంటే నువ్వేమన్నా నాకు చేసావా ఆయన అంటాడు నేను చేస్తూనే ఉన్నాను నీ కోరికలకు అందు లేకుండా ఉంది నేనేం చేసేది అంటాడు నీ లిస్టు పెరిగిపోతూ ఉన్నది కోరికల లిస్టు భగవంతుడు కూడా మనకు తృప్తి కలిగించలేడు అంతటి ప్రాపంచిక కోరికలతో మనం నిండిపోయి ఉంటే భగవంతుడు కూడా మనల్ని తృప్తిపరచలేడు కనుక మానవుణ్ణి తృప్తిపరచటం అంత అసాధ్యమైన పని మరొకటి లేదు అది అసాధ్యం కనుక శాంతి రాదు ప్రాపంచిక భోగాలు ఎన్ని పొందినా ఎన్ని తీర్చుకున్నా కూడా దాంట్లో తృప్తి లేదు శాంతి లేదు ఆనందం ఉండదు నిజమైన భక్తిలో శాంతి ఉంటుంది పరమానందం ఉంటుంది మన డెఫినేషన్ ఏమిటి భక్తి డెఫినేషను మర్చిపోలేదు కదా అద్వైత జ్ఞానం చెప్పారండి ఎప్పుడో చెప్పినట్లుగా ఉంది అంటారా అద్వైత జ్ఞానమే భక్తి అద్వైత భక్తి అద్వైత జ్ఞానం
అద్వైత జ్ఞానమే అద్వైత భక్తి, అద్వైత భక్తే అద్వైత జ్ఞానం. ఏమిటో అద్వైత జ్ఞానం ఇప్పుడు విన్నాం కదా మాండూక్యోపనిషత్తులో. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయ. ఆ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే భక్తి అని నిజమైన భక్తి. అంతకుముందు వరకు ఏం భక్తి అండి? ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి. అక్కడ శాంతి ఉండదు. అక్కడ శాంతి పీస్ పీసెస్గా ఉంటుంది. పీస్ పీసెస్గా ఉంటుంది. పిఈఏసిఈ పిఐసి పిఐఈసిఈగా ఉంటూ ఉంటుంది. అందుకని పొద్దు నిన్న బాగానే ఉన్నానండి, ఇవాళ కొంచెం ప్రాబ్లం అన్నారు. మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, రేపు బాగానే ఉంటుంది, మళ్ళీ అది పోగానే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఇట్లా జీవితాంతం మనం అనుభవిస్తున్నామా లేదా ఇప్పటి వరకు? ఇంక ఇప్పటికైనా ఆపుతావురా అంటే ఎక్కడ ఆపేదండి. పిల్లవాడు చూడబోతే అట్లా, అమ్మాయి చూడబోతే ఇట్లా, అత్తగారు చూడబోతే అట్లా, మామగారు చూడబోతే ఇట్లా. ఒక ఆవిడ చెప్తోంది కథ, అత్తగారి కథ. అత్తగారి కథ ఏంటంటే, ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంత వయసు, అంటే ఇక్కడ గురించి ఎవరి గురించి చెప్పడం లేదండి, కొంత వయసు సహజంగా మన స్టూడెంట్స్ కాదు బయట వాళ్ళు 80 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ముసలి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వం, మానసికంగా ఆధారపడడం ఒకళ్ళ మీద, ఇమోషనల్ డిపెండెన్స్. పిల్లవాడు చూడాలి నన్ను, అమ్మాయి నన్ను చూడాలి, నన్ను కేర్ చేయాలి, వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఒక తపన. ఆ మానసికమైనటువంటి దౌర్బల్యం ఏం చేస్తుందంటే వాడని ఒక రకమైనటువంటి అరగెన్స్లో దించేస్తుంది మనుషుల్ని. ఎవరు చెప్పిన మాట వినరు, వాళ్ళు చెప్పిందే జరగాలంటారు. పనివాళ్ళ మాట వినరు, పనివాళ్ళని పెడితే పనివాళ్ళని సాగనివ్వరు, కోడల మాట సాగనివ్వరు, కొడుకు చెప్తే నేనే అంటాడు, నా కొడుకు నేను చెప్పినట్టు చెయ్యాలంటాడు. 83 ఏళ్ళు ఒక వ్యక్తి సపోజ్ అంటే ఒక సర్వెంట్తో అడ్జస్ట్ కాలేడు. ఒక సర్వెంట్ని పెడితే సర్వెంట్తో అడ్జస్ట్ కాలేడు, కోడలు అంటే కోడలతో అడ్జస్ట్ కాలేడు. 83 ఏళ్ళకి ఒక వ్యక్తితో అడ్జస్ట్మెంట్ అయ్యే స్థితి లేదా మనిషికి? వాళ్ళు అంతే, వాళ్ళు వీళ్ళతో అయ్యేకి 83 ఏళ్ళు అంటే కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? దాదాపు 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళు వచ్చిన ఈ సోసో ముసలివాడు, ఓకే, ఆయన పండు ముసలి, ఈ సోసో ముసలివాడు కూడా ఆ పుండు ముసలివాడితో అడ్జస్ట్ కాలేడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి అడ్జస్ట్ కాలేని స్థితిలో మానసికమైనటువంటి దౌర్బల్యంలో ఉన్నామంటే ఏమిటంటే అహంకారాన్ని విడిచిపెట్టలేకపోవడమే కారణం. భగవంతుణ్ణి స్మరించవచ్చు కదా, భగవద్భక్తితో అద్వైత జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించవచ్చు కదా. ఆహా, ఆవిడకి సీరియల్స్ కావాలి. అత్తగారికి ఏం కావాలి? సీరియల్స్ కావాలి. కోడలు అడుగుతుంది, అత్తగారు మీరు జపం చేసుకోండి, పూజ చేయొచ్చు కదంటే అన్నీ చేశాను. ఏం చేశాడు ఆయన? మీ మామగారిని తీసుకెళ్ళిపోయినాడుగా. ఇవన్నీ స్వామిని మీకు ఎట్లా తెలుసు అంటారా అంటే కోడలు వచ్చి చెప్పింది నాకు, చెప్తున్నా ఉదాహరణకి. ఆమెకి 83 ఏళ్ళు, భర్త గారు పోయినారు పాపం. కోడలు అంటుంది, ఎందుకంటే ఆ సీరియల్స్ అన్నీ చూస్తారు, కాస్త జపం చేసుకొని పూజ చేసుకొని ఏమైనా చదువుకోండి అంటే. నేనేమి చెయ్యను, ఇప్పుడు అసలు అన్నీ చేసేసాను ఎప్పుడో. ఎందుకు? ఏం చేసినా కూడా ఏమైంది? మా వారిని తీసుకెళ్ళిపోయినాడుగా ఆయన. అంటే ఏమిటి అర్థం? పుట్టినవాడు గిట్టక మానడు. 83 ఏళ్ళు వచ్చినా ఆమెను ఒప్పుకోగలిగే స్థితిలో ఉందా? అది ప్రారంభ కర్మ, శరీర ధర్మం పోవడం సహజం అని మెచ్యూరిటీ రాలేదు చూసారా. అలా రాకపోంగా, భగవంతుడి నామం చెయ్యకపోంగా, సీరియల్ వినడం వల్ల, కోడల్ని వేధించడం వల్ల, సర్వెంట్ని వేధించడం వల్ల ఆ కొడుకుకి కోడలికి ఏం సుఖం ఉంటుంది తల్లిదండ్రుల వల్ల? చూస్తూ చూస్తూ ఓల్డ్ ఏజ్ హోమ్లో వెయ్యాదామంటే మనసు రావడం లేదు, ఉంచుకుందామా అంటే సాగనివ్వడం లేదు. ఏం చేయాలి చెప్పండి? అందుకనే ముసలితనం వచ్చే లోపల ఏం చేయాలి తెలుసా? అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. మీరు అట్లా చెప్పకుండా ఏం చెప్తున్నారు తెలుసా? ముసలితనం వచ్చేటప్పటికల్లా వెళ్ళిపోవాలి స్వామిని. వెళ్ళిపోవడం మన చేతుల్లో ఉందా ఏమిటి? నన్ను తొందరగా తీసుకెళ్ళయ్యా. ఎందుకు తీసుకోవాలి తొందరగా?
నువ్వు చేసిన కర్మలన్నీ కాకపోతే ఆయన తీసుకెళ్తాడా ఏంటి? తొందరగా తీసుకుపోవాలట. ఏడిపించినంతకాలం అందరిని ఏడిపించి, అందరూ నిన్నేడిపిస్తున్నప్పుడు ఆయన తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోతాడు? ఆయన అంటాడు, నువ్వు ఏడిపించావు కదా, ఇప్పుడు నువ్వు బాధపడంటాడు. కనుక మనం ఏం చేయాలి? ముసలితనం వచ్చే లోపల, ఎందుకంటే శరీరం కూడా జీవసత్వాలు పోతాయి శరీరంలో, మానసికంగా బలహీనంగా ఉంటాడు మనిషి. అందువల్ల చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది. దానివల్ల ఇంట్లో వాళ్ళకి బాధ, అవతల వాళ్ళకి బాధ. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, అవతల వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని వాళ్ళే పనిష్ చేసుకుంటూ ఉంటారు. ఆవిడేం చేస్తున్నది, అత్తగారు సరిగ్గా అన్నం తినడంలే, సరిగ్గా అన్నం తినకుండా, ఎవరితో మాట్లాడకుండా గదిలో కూర్చుంటుంది. ఇవంటే ఏమిటంటే సైకలాజికల్ ఇమ్మెచ్యూరిటీ అనమాట, మానసిక పరిపక్వత లేకపోవడం. అందుకనే మనకు వయసు పైబడే లోపలే మనం వేదాంతం బాగా చదువుకొని ముసలితనానికి రెడీగా ఉండాలి. ఏమని చెప్పాలి? అహం బ్రహ్మ అస్మి అని చెప్పితే మనకు దుఃఖం ఉండదు, వార్ధక్య దుఃఖం ఉండదు. వార్ధక్యం వచ్చే లోపల బాగా ఉపనిషత్తులు, భగవద్గీత బాగా చదువుకుంటే తట్టుకుంటాం, మేనేజ్ చేస్తాం కదా. ఏమండి, నిజమా కాదా? ఇప్పుడు భక్తి శాంతి స్వరూపం. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ భక్తిలో వస్తుంది? ఆర్తభక్తిలో వస్తుందా? అర్థార్థి భక్తిలో వస్తుందా? జిజ్ఞాసు భక్తిలో వస్తుందా? అద్వైత జ్ఞానంలోనే నిజమైన భక్తి వస్తుంది. ఆ భగవంతుడు నేను వేరు కాదు, నేను ఆయన ఒక్కటే ఆత్మస్వరూపం అని తెలుసుకున్న రోజు శాంతస్వరూపం, అది పరమానంద స్వరూపం. కనుక దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆశ్రమాలకు వెళ్ళడమును సన్యాసం తీసుకోవడం వల్ల కాదు వచ్చేది. స్వామిని మీకేమన్నా ఆశ్రమం ఉందా అని అడుగుతుంటారు అందరూ, ఎందుకంటే వచ్చి ఉండడానికి. నేను అందుకే ఆశ్రమం పెట్టలేదు. ఈ శ్రమ వద్దు మాకు, ఆశ్రమానికి వస్తానంటారు. అక్కడికి వచ్చి అక్కడ ప్రాబ్లమే. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినా కూడా వీళ్ళందరూ ఏమైనా ఆనందంగా ఉంటున్నారు అక్కడ, అక్కడికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు ముసలి వాళ్ళు. ఎందుకంటే అదే మనస్సు కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ చరిత్ర అంతా అదే ఇప్పుడు. కనుక ఆనందం అనేది ఎక్కడున్నది అంటే నీ మనస్సులోనే ఉన్నది. ఆత్మజ్ఞానాన్ని పొందిన మనస్సు అయితే ఆనందంగా ఉంటుంది, ఆత్మ అజ్ఞానంలో ఉన్న మనస్సు దుఃఖంలో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాను తెలుసు? కాలక్షేపానికే వస్తున్నారు మీరు ఇక్కడ. భవిష్యత్తులో ఎట్లా ఈ శరీరం వార్ధక్యం రోగాలు వస్తే తట్టుకోవడానికి, మానసిక దార్ఢ్యాన్ని పొందడానికి, జ్ఞానం పొందడానికి ఇక్కడికి వస్తున్నాం. అంతేకాదు నేను ఏదో టైం పాస్కి వస్తున్నా అని చెప్పి అనుకోకూడదు. అది పరమానంద రూపాచ. తర్వాత సూత్రం 61వ సూత్రం. లోకః నౌ చింతాన కార్య నివేదితాత్మా లోకవేదత్వాత్. నారదులు వారు చెప్తున్నారు, సుఖం కావాలి అంటే ఏదో ఒక పుణ్యక్షేత్రాలకు వెళితేనో, ఏదో ఒక ఆశ్రమానికి వెళితేనో, ఒక స్వాముల వారి దగ్గర కూర్చుంటేనో వచ్చేది కాదు సుఖం. ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడు మనకు అనేక సమస్యలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి. లోకహానవు అన్న, ఈ ప్రపంచంలో మన అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తాం, ఆర్థికంగాను శారీరకంగాను అనేకమైనటువంటి నష్టాలు కలగవచ్చు. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. మనం అనుకున్నట్లు జరగట్లేదండి అన్నాడు. జరగకూడదు, మనం అనుకున్నట్లు జరిగితే చాలా కష్టం. కథ చెప్తారు చూసారా, చిన్నప్పుడు ఒక ఋషి కనపడి వాడికి, నాకు నేను ఏదనుకుంటే అది అయ్యేటట్లు వరమిమ్మన్నట్ట. తథాస్తు అన్నాడు ఆ ఋషి. అవగానే ఆ ఋషి, నేను అనుకున్నది సరి అయిందా కాదా, ఆ పవర్ ఉన్నదా లేదా ఎట్లా తెలుస్తుంది అన్నాడు. అంటే చూడు, నేను చేస్తున్నా కదా, నేను పులి అయిపోవాలంటే పులి అయిపోతాను, కుక్క అయిపోవాలంటే కుక్క అయిపోతాను అన్నాడు ఋషి. అప్పుడు నాకు ఆ పవర్ ఉంటుంది కదా అన్నాడు. ఉంటుంది అన్నాడు. అన్న తర్వాత ఈ శిష్యుడు ఏం చేశాడు, శిష్యుడు ఇంకో అడిగినవాడు, ఇప్పుడు నాకు పవర్ ఇచ్చారు కదా, మీ మీదే ప్రయోగిస్తానన్నాడు ఆ సన్యాసి మీద. చేసి నువ్వు
సింహం అయిపోగాక పులి అయిపోగాక అన్నాడు. పులి అయిపోగా అంటే ఆయన పులి అయిపోయినాడు. పులి అయిపోతే ఏం చేస్తుంది? విండొచ్చి తినేసింది. కనుక ఈ కథలన్నీ మనకు చిన్నప్పుడు ఎందుకు చెప్పారో తెలుసా? గుర్తుందా కదా? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది చాలా ఏళ్ళ తర్వాత. కనుక జరిగేవన్నీ మంచికని అన్నారు. జరిగేవన్నీ కూడా మంచికే జరుగుతాయి. మన మంచికే, అంతా మన మంచికే అని అనుకోవాలి. లోక హానవు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు చాలామంది ఈ షేర్ మార్కెట్లో బిజినెస్లో నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటారు. వాడంతం కావడం కాకుండా పిల్లల్ని, ఫ్యామిలీని కూడా. అలా జీవితం నుంచి పారిపోకూడదు మనిషి కష్టాలు వచ్చినప్పుడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీవితము అంటే కష్టాల మయం అని రెడీగా ఉండాలి. జీవితం అంటే పూల తోట కాదు, పూల బాట కాదు, ముళ్ళ బాట కూడా ఉంటుంది. కనుక కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో ఉన్న గొప్పతనం బయటపడుతుంది, మనలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఆ మధ్య ఎప్పుడు ఒక పేపర్లో కూడా చదివాను, డిప్రెషన్ వస్తే మంచిదిట. డిప్రెషన్ వచ్చినప్పుడే పర్సన్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ బయటకు వస్తాయట. సో డిప్రెషన్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇది తెలియక చాలామంది ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకని డిప్రెషన్ వచ్చిన వాళ్ళు రియల్లీ దే ఆర్ వెరీ బ్రైట్, చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనసు ఎక్కువగా పనిచేస్తుంటుంది, అంతే తేడా. ఏమంటే స్వామిని డిప్రెషన్ అంటే ఏమిటి? ఏమీ లేదు, మనస్సు యాక్టివ్గా పనిచేసేవాడు, అందుకని వాడు కొంచెం అబ్నార్మల్గా కనపడతాడు. అంతేగాని అది డిప్రెషన్ అంటే మనం ఏదో నెగిటివ్గా అర్థం చేసుకోకూడదు. కనుక లోక హానవు అంటే లోక విషయాల్లో నష్టం వచ్చినప్పుడు, ఏదైనా హాని కలిగినప్పుడు చింతాన కార్య. నిజమైన భక్తుడు, అద్వైత జ్ఞానం ఉన్నవాడు చింతం పొందడు, అంటే దిగులు చెందడు. చింతని దిగుల్ని పొందకూడదు. నా కార్య దిగులు చెందకూడదు. మరి ఎలా ఉండాలి? స్మైలింగ్ ఫేస్, అంటే క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టకుండా ఉండాలి. ఆముదము తాగిన ముఖం అంటారు చూసారా, అట్లా కాకుండా. రాముల వారు పట్టాభిషేకానికి ముందు ఎలా ఉన్నదో ముఖం, అడవికి వెళ్ళాలి అన్నప్పుడు అలాగే ఉన్నదట. చెప్పాను చాలాసార్లు, మనకి ఎప్పుడైనా గుర్తొస్తుందా? ఇంట్లో ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు గుర్తు రావాలి. చింతాన కార్య, మరి ఏం చేయాలండి సమస్య వచ్చినప్పుడు? ఆ సమస్యే మన మనస్సుల్లో అదేదో కుమ్మరి పురుగు అంటారు చూసారా, కుమ్మరి పురుగు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుందంటారు. కుమ్మరి పురుగు దానికి తొలిచే పని, మన సమస్యలు కూడా మనల్ని తొలుస్తూ ఉంటాయి, బగ్గింగ్ అన్నమాట. అప్పుడు ఏం చేయాలన్నారు? నివేదితాత్మ లోక వేదత్వాత్. ఈ లౌకికమైనట్టు మన పనులన్నీ కూడా చేస్తూనే ఉండు. ఆ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తే ఈశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని చెప్పేసి అవన్నీ కూడా నివేదితాత్మ. ఆత్మ అంటే ఇక్కడ ఆ వ్యక్తి తనకు వచ్చిన సమస్యలను, దాని నుంచి పారిపోకుండా ఆ సమస్యలను ఎదుర్కొంటూ, మనకైనా రావచ్చు, మన పిల్లలకి రావచ్చు, కుటుంబంలో మనకు సంబంధించిన వాళ్ళకి వచ్చినా సరే, నివేదిత అంటే ఎవరికి నివేదించాలి? భగవంతుడికి. భగవంతుడికి నివేదించి నివేదితాత్మ లోక వేదత్వాత్. లోక అంటే సమస్త కర్మలు, లౌకికమైన కర్మలు. తనను తాను భగవంతుడికి అర్పించుకోవడం, ఆత్మ అంటే తనను తాను భగవంతుడికి అర్పించుకొని తర్వాత తాను చేసే లౌకిక కర్మలు, అంటే కుటుంబ వ్యవహారానికి సంబంధించిన కర్మలు భగవంతుడికి అర్పణ చేసి, వైదిక కర్మలు కూడా, వ్రతాలు, పూజలు, యజ్ఞ యాగాలు, హోమాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఆయనకే అర్పణ చేయి. మనసులో మానసికంగా అన్నీ నీకే ఇస్తున్నాను, నువ్వే చూసుకో, నష్టం వచ్చిందా అది కూడా నీకే అని చెప్పడమే. లాభం వచ్చినా భగవంతుడిదే, నష్టం వచ్చినా కూడా భగవంతుడిది. నాది అని నేను ఎందుకు అనుకుంటున్నాను? ఇది భగవంతుడిదే కదా అంతా కూడా. మనం రాకముందు ఈ స్థలం ఇల్లు ఎవరిది? మనం పోయిన తర్వాత ఎవరిది? ఈ మధ్యలో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనది. అంత లోపల మనకు ఓనర్షిప్. ఈ ఫ్లాట్ నాదండి అంటాడు,
ఏమిట్రా ఫ్లాట్ అంటే రైట్ సైడ్ వాల్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వాల్ ఆఫ్ ద అదర్ పర్సన్, లెఫ్ట్ సైడ్ వాల్ ఈజ్ ద రైట్ సైడ్ వాల్ ఆఫ్ ద లెఫ్ట్ నైబర్, రూఫ్ ఈజ్ ద టాప్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ పర్సన్. ఏమిటి నీది అన్న, వాట్ ఈజ్ యువర్స్ అన్నారు. ఫ్లాట్ కొన్నట్ట నీది ఒక్కటి లేదు ఇక్కడ, ఈ గోడ వాడిది, ఈ గోడ వాడిది, ఫ్రంట్ అన్నీ ఒక భగవంతుడిదే అన్నారు. భగవంతుడి కానీ అనుకున్నప్పుడు నీకెందుకు దిగులు? చెప్పడం చాలా తేలిక కదా, చెప్పడం చాలా తేలిక, కానీ ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. ఆచరణలో పెట్టాలంటే ఒక్కటే మార్గం, ఆత్మజ్ఞానం. అది లేకుండా ఎంత చెప్పినా కూడా లిప్ సర్వీస్, పై పై మాటలే అవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మజ్ఞానం రానంత వరకు శరీర అభిమానం పోదు, శరీర అభిమానం పోనంత వరకు నేను నా వాళ్ళు అనే అభిమానం పోదు, నాది అనే అభిమానం పోదు. అభిమానం పోనంత వరకు, వాటి మీద మనకు కోరికలు పోనంత వరకు మనకు శాంతి ఉండదు. కనుక జ్ఞానమే ఈ శరీర అభిమానం, మన అభిమానం, నాది నేను నా వాళ్ళు అనే అభిమానం పోవాలి. అది పోయినప్పుడు ఈ జగత్ అంతా కూడా బ్రహ్మమయం, పరమేశ్వరమయం అని వచ్చినప్పుడే నిజంగా మనం ఆ యొక్క స్థితికి రాగలం. అంతవరకు చెప్తూ కూర్చోవాలి, కనీసం చెప్తూ చెప్తూ ఉంటే ఒక రోజుకి అవుతాం. ఏమవుతాం? ఏమీ కాము, బ్రహ్మం అని తెలుసుకుంటాం. ఏమీ కాము మనం, అలాగే ఉంటాం. బ్రహ్మాన్ని అని తెలుసుకుంటాం, ఆత్మస్వరూపాన్ని అని. వేదత్వాత్ అంటే వైదిక కర్మలు తనను తాను మామూలు చేసే మన ఇంట్లో పనులు చేసేవి కూడా ఏదో బర్డెన్గా, అయ్యో చేయాల్సి వచ్చిందే, వంట చేయాలా ఈరోజు కూడా అన్నారు. వంట చేసేవాళ్ళకి అదొక ప్రాబ్లం, ఈరోజు ఏం వండాలి, నిన్న చేసావు మళ్ళీ ఇవాళ చేయాలని. అదే భగవంతుడికి అర్పిస్తూ చేస్తే అది కష్టం అనిపించదు. ఏదైనా కూడా భగవత్ కార్యంగా భావించి చేస్తే కష్టం ఉండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సులుపే ఉన్నది అని చెప్పి సినిమా పాటలన్నీ ఉన్నాయి తెలుసు మనకు. ఇక్కడ ఆడుతూ పాడుతుంటే ఏం ఆడతారు? పాడుతుంది భగవన్ నామం పాడాలి, భగవన్ నామం చేస్తూ ఆడాలి. నడకే ఆడటం, ఇంట్లో నడిచేటప్పుడు కూడా ఆటతో సమానం అవుతుంది. భజన చేస్తూ నడుస్తున్నాం అనుకోండి, అది ఆటతో సమానం. ఆడుతూ పాడుతూ భగవన్ నామం పాడుతూ భగవన్ నామాన్ని తలుస్తూ మనం నడిస్తే అది ఆట కిందకి వస్తుంది. గేమ్, లైఫ్ ఈజ్ ఎ గేమ్. లేకపోతే ఏమవుతుంది? అలా లేకపోతే ఎట్లా ఉన్నారంటే ఉన్నాను పర్వాలే ఓకే అట్లా ఉంటుంది. ఆ ముఖం చూస్తేనే మనకు ఉన్న శక్తి కూడా పోతుంది. అందుకని నిజమైన భక్తుడు, భగవద్భక్తుడు ఎప్పుడు కూడా ఏమండి సమస్యలు లేనప్పుడు ఆనందంగా ఉండడం ఆహా ఓహో అంటాం అంత చాలా తేలిక. శరీరానికి బాధ వచ్చినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, ఆర్థికంగా కానీ ఎక్కడైనా వచ్చినప్పుడే నిండుకుండలాగా ఉండాలి. అప్పుడు తెలుస్తుంది మన నిజమైన జ్ఞానం, భక్తి ఏమిటనేది అప్పుడు తెలుస్తుంది. అందుకని సమస్యలు అనేవి నిజంగా వచ్చే దేనికో తెలుసా? మనల్ని పరీక్షించడానికి. వీడు ఎంతసేపు నిలబడతాడా ఈ సమస్యలో, ఎలా ఉండగలుగుతాడా, ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉంటాడా లేదా. అందుకని ఇంట్లో సమస్యలు, వాళ్ళ సమస్యలు, శరీర సమస్య కూడా, ఇవన్నీ వచ్చే దానికోసమే. తున్బప్పుడత్తిలిట్టి తూయవై నాక్కివైతా అని చెప్పి బంగారాన్ని నిప్పులో వేస్తాడు. అది బాగా కాలి 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 మెరుపులో రావాలి బయటికి. అదేవిధంగా మనం కూడా అంతే, ప్రతి సమస్య ఒక ఫర్నేస్ లాంటిది. అందుకని ఆ సమస్య వచ్చినప్పుడు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్ అన్నారు. సమస్య కాదు, అది ఒక పరిస్థితి, అది అంతే, సిచ్యువేషన్, ఒక ఛాన్స్. ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు మనకి. దేనికి? మనల్ని మనం ఎక్కడ ఉన్నామా, ఏ లెవెల్లో ఉన్నామో చూసుకోవడానికి. అప్పుడు కోపంగా అరిచడం, తిరట్టడం అందరినీ, అంత అయిపోయిన తర్వాత సారీ అని అంటాం, ఒక మాటతో అయిపోతుంది, ఫీల్ అయిపోతాం తర్వాత. కానీ అది ఉన్నప్పుడు కనుక బ్యాలెన్స్ చేసుకుంటే యు ఆర్ విన్నర్. ఓకే, తర్వాత సూత్రం. నదసిద్ధౌ లోక వ్యవహార
హేయః కింతు ఫలత్యాగః కింతు ఫలత్యాగః తత్ సాధనం చ కార్యమేవ తత్ అసిద్ధౌ తత్ సిద్ధౌ ఆర్ అసిద్ధౌ రెండుగా మనం చెప్పుకోవచ్చు అంటే మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా మన పూజలు వ్రతాలు ఫలించినా ఫలించకపోయినా మనం చెప్పినట్లు పిల్లలు విన్నా వినకపోయినా మనం అనుకున్నట్లు అత్తగారు ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా మనం అనుకున్నట్లుగానే మన భర్త గారు ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే మనం అనుకున్నట్లే మన మనస్సు విన్నా వినకపోయినా అమ్మ అది వదిలిపెట్టకూడదు మన మనస్సే వినదు కదా ఒకసారి తత్ సిద్ధౌ అసిద్ధౌ చ లోక వ్యవహారః న హేయః లోక వ్యవహారాన్ని వదిలిపెట్టకూడదు కొంతమంది ఏదన్నా జీవితంలో నష్టపోతే అవమానం పొందితే ఇంకా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇంకా పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవడం ఏమిటి అని చెప్పి ఆ ఊరంతా వెకేట్ చేసి వెళ్ళిపోతారు అది సరికాదు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి అంటుంటారు అక్కడే ఉండి మనం నిలబడి మళ్ళీ మనం శక్తిని సంపాదించుకోవాలి కానీ ఆ అవమానానికి తట్టుకోలేరు అందరూ తట్టుకోలేక ఊర్లు మారుస్తారు స్ట్రీట్స్ మారుస్తారు హౌస్ మారుస్తారు లేకపోతే హౌస్ మారిస్తే ప్రాబ్లం పోతుందా స్ట్రీట్ మారిస్తే ప్రాబ్లం పోతుందా ఊరు మారితే ప్రాబ్లం పోతుందా అదే మనిషి కదా ఆ ప్రాబ్లం ఇక్కడ ఉన్నది కదా మనసులో కనుక ఇంకాస్త చింతపడతాం ఎక్కువ అందుకంటే ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడండి అని వాళ్ళందరూ చెప్పుకుంటారు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అర్జునుడితో నువ్వు యుద్ధం నుంచి పారిపోతే ఈ లోక వ్యవహారాన్ని నుంచి క్షత్రియ ధర్మా నుంచి పారిపోతే అందరు చెప్తారు రేపు అర్జునుడు యుద్ధంలో నుంచి పారిపోయినాడంటే ఆ అద్వానీ గారు మీటింగ్ అటెండ్ కాకపోతే ఆయన చూసారా మోడీ అంటే పడలేదు ఆయనకని ఒప్పుకారు అంత లోపలే మోడీకి మోడీ రావడం ఇష్టం లేదు ఆయనకి అందుకని మీటింగ్కి రాలేదుట గోవా అని ఈయనకి చెప్పాడు వచ్చి ఆయన ఇట్లా అనుకుంటారు లోక వ్యవహారం అప్పుడు ఆయన నెక్స్ట్ డే మనకి మళ్ళీ న్యూస్ ఇవ్వాలి నేను నాకు ఒంట్లో బాగలేదు అందుకని రాలేదని చెప్పి చెప్పాలి సో వాళ్ళ లోకం అట్లా ఉంటుంది మనం కూడా చాలామంది కొంచెం ఏదన్నా ఇన్సల్ట్ అయినా కూడా ఎక్కడైనా మెంబర్షిప్లో ఏదైనా కూడా వెంటనే విత్డ్రా చేసుకుంటారు ఆహా ఇంక నేను పోను అయిపోయింది నేను చేయను అన్నీ బాగున్నప్పుడు చేయడంలో పెద్ద గొప్ప ఏమిటి కనుక మానసిక ధైర్యం కావాలి తట్టుకోవాలి మనిషి ఎవరు చెప్తున్నారు నేను చెప్తే మీరు వినరు నారదుల వారు చెప్తున్నారు లోక వ్యవహారః న హేయః ఎప్పుడు తత్ అసిద్ధౌ తత్ అసిద్ధౌ అంటే నువ్వు అనుకున్నది ఏదైనా సిద్ధించనప్పుడు వదిలిపెట్టకూడదు అన్నాడు భక్తిలో కూడా నువ్వు అనుకున్నంత ఆ జ్ఞానాన్ని నువ్వు ఇంకా పొందకపోయినా కూడా మనం అనుకున్నంత రావడం లేదండి క్లాసుకు వస్తున్నాం కానీ ఇంకా శాంతి రాలేదు సుఖం రాలేదు వదిలిపెట్టవాకు అన్నారు అర్థం కావటం లేదని చెప్పి వదిలిపెట్టవాకు క్లాస్ని మాండోక్య ఉపనిషత్తు కష్టంగా ఉంటుందని తర్వాత అసిద్ధౌ అది చెప్పాలి చాలామంది కొంచెం క్లాసులకు వస్తారు అమ్మో స్వామిని చెప్పేదంతా చాలా అబోవ్ హెడ్ అని చెప్పి మానేస్తారు అసిద్ధే కదా న హేయః వదిలిపెట్టవద్దు అన్నారు లోక వ్యవహారం కానీ వేదాంత అభ్యాసం కానీ చదివేది కానీ ఏది కూడా వదిలిపెట్టకూడదు అది చేస్తూనే ఉండాలి అనగననగ రాగం ఇంకా జ్ఞాపకం లేదా మర్చిపోయినారా అతిశయుల్లుచు నుండు తినగ తినగ వేము తియ్య నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ పాడగా పాడగా మనమే మన గొంతే బాగుంటుంది నైటింగేల్ లాగా అదేవిధంగా చెయ్యగా 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 ఎక్స్పర్ట్ అయిపోతాం ఎందుకంటే ఫెయిల్ అయినా కదా చాలాసార్లు ఒకరిని అడిగారట ఒక జర్నలిస్ట్ని జర్నలిస్ట్ పోయి ఒక అతన్ని అడిగితే మీ సక్సెస్కి ఏమిటండి కారణం అని అడిగారట మీరు ఇంత పైకొచ్చారు బిజినెస్లో
ఇంత పేరు పొందారు ఏమిటికి కారణం అంటే లేదు ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనుభవం బాగా అనుభవం పొందాను అందుకని విజయాన్ని పొందాను అన్నాడు మీకు అనుభవం ఎట్లా వచ్చింది అని అడిగాట జర్నలిస్ట్ మీకు ఎట్లా వచ్చింది అనుభవం హౌ యూ గాట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు ఏముంది ఏం లేదు ఫెయిల్యూర్ అన్నట్టు అన్ని అపజయాలు బాగా అనుభవాన్ని ఇచ్చినాయి అనుభవంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది దానివల్ల విజయాన్ని పొందాడు అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేయాలి వెయిట్ ఫర్ ఫెయిల్యూర్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ స్వామిని ఇవన్నీ మాకు తెలుసు కానీ నెక్స్ట్ సూత్రం చెప్పండి అంటారా అన్నీ తెలిసినవే కానీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక శక్తి వస్తుంది అంతే హేయ కింతు కానీ ఏం చేయాలి ఏమండి ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టద్దు అంటారు లోక వ్యవహారం నష్టం వచ్చినప్పుడు అసిద్ధి వచ్చినప్పుడు ఏం చేయాలి మరి భగవంతుడికి వదిలిపెట్టన్నాడు కింతు ఏం చేయాలిట ఫలత్యాగం ఆ ఫలాన్ని భగవంతుడికి వదిలిపెట్టు భగవంతుడికి వదిలిపెట్టేసి నాయన నష్టపోయినాను అర్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అన్నారు అందుకే నష్టపోయినప్పుడు ఏమంటాం తెలుసా మనం అది వాడు చెప్పి పెట్టిన తర్వాత కృష్ణార్పణ అయిపోయిందట అందులో అర్థమైందా ఏమిటి అర్థం కృష్ణార్పణ అయిపోయిందట రామార్పణం అయిపోయిందండి అంటాడు ఆ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా నిరుత్సాహపడవాకురా ఎక్కడికి పోతుంది భగవంతుడి సొమ్ము భగవంతుడికే పోతుంది అర్థమైందా కృష్ణార్పణ వస్తు రామార్పణ వస్తు తత్సాధనంచ కార్యమేవ ఆ భక్తిని వదిలిపెట్టవాకు భగవంతుడిని వదిలిపెట్టవాకు కష్టాలు వచ్చినా కూడా భగవంతుడిని వదిలిపెట్టవాకు భగవంతుడిని మార్చవాకు ఆయన తీసుకువెళ్ళి నదుల్లో వేయవాకు ఆయన తీసుకెళ్ళి సముద్రంలో వేయవాకు భగవంతుడిని పాపం ఆయన ఏం చేశాడు కనుక తత్సాధనం అంటే భక్తి సాధనం జప తప ఇవన్నీ కూడా వేదాంత శ్రవణం మనన నిధిధ్యాసనాలన్నీ కూడా సాధనాలు ఆ అద్వైత జ్ఞానం రావడానికి ఈ సాధనాలన్నీ వదిలిపెట్టకుండా ఏం చేయాలి కార్యమేవ చాలామంది భక్తిని చేస్తూ పూజిస్తూనే భగవంతుణ్ణి మానేస్తారు సడన్గా జపం చేస్తూనే ఉంటారు మానేస్తారు శాస్త్రం చదువుతూనే ఉంటారు టక్కును మానేస్తారు ఎందుకంటే నాకు పడలేదండి ఎవరంటే పక్కన కూర్చుని వాడితే నాకు పడాలి నీకు పక్కన కూర్చుని వాడితే నీకేం పని గురువుగారు చెప్పేది కదా నీకు కావాలి అని పక్కన కూర్చుని వాడు నా ఫ్రెండ్ అని అన్నాడు ఎందుకు ఫ్రెండ్షిప్ చేశావు నీకు శాస్త్రం వినడానికి వచ్చా మిమ్మల్ని అనలేదండి ఎక్కడ ఎవరిని ఊరికి చెప్తున్నాను ఎక్కడికి నేను వెళ్ళామంటే ముందు ఫ్రెండ్షిప్ చేస్తాం కదా ఆ ఫ్రెండ్షిప్లో పడిపోతాం శాస్త్రం మర్చిపోతాం ఆ ఫ్రెండ్షిప్ ఏదన్నా బాగాలేకపోతే ఆ క్లాసు కడితే ఆమె చూడాలి కదా అందుకని క్లాసుకు మానేసా అంట నువ్వు క్లాసుకు వచ్చింది ఎందుకు ఫ్రెండ్షిప్ చేయడానికే ఆ ఫ్రెండ్షిప్ వల్ల వచ్చే బాధల వల్ల క్లాసు మానేయడానికే వచ్చింది కనుక అది అసిద్ధే కదా లోక వ్యవహారం అంటే లోక వ్యవహారం అంటే ఏమిటి మనకు జ్ఞానం వచ్చే వరకు మరి గురువు వ్యవహారం కావాలా లేదా కనుక నేనేమిటో నా గురువు ఏమిటో శాస్త్రం ఏమిటో ఇంకేం పట్టించుకోకూడదు అందుకని చెప్పి ఎవరితో మాట్లాడకుండా అట్లాగే కూర్చోకూడదు మళ్ళీ నవ్వుతూ ఉండాలి మాట్లాడాలి అందుకని క్లాసుకి వచ్చి చదవడం కూడా నాట్ ఈజీ ఎందుకంటే మన ఈగో అహంకారం అక్కడక్కడ పడగ విప్పుతుంటుంది ఆ పడగ విప్పి మనల్ని దోవ తప్పిస్తుంది గురువు నుంచి కూడా తప్పిస్తుంది ఒక్కోసారి అహంకారం ఎవరికి నష్టం గురువుగారికే నష్టం శాస్త్రానికే నష్టం మనకే నష్టం అందుకని మన అహంకారాన్ని పక్కకు పెట్టాలి ఆ పాములు వాడే పాముని బుట్టలు వేస్తాయి ఏ లేవాక మన అహంకారాన్ని కూడా అట్లా పెట్టాలి కాసేపు కాసేపు ఏమిటి సంవత్సరాల తరబడి జ్ఞానం వచ్చే వరకు అహంకారం అప్పుడు ఏం చేయలేదు మనల్ని కూరలు తీసినటువంటి పాము కరుస్తుందా శాస్త్రం బాగా విన్న తర్వాత మన అహంకారం కూడా కూరలు తీసిన పాము లాంటిది అది ఒక భూషణం అవుతుందే కానీ దూషణం కాదు కనుక మనం ప్రపంచంలో ఉన్నప్పుడు మన సంసారంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వాటి డ్యూటీలు చేస్తూనే ఉండాలి ఎవరి మీద ఎటువంటి నిందలు లేకుండా మన మనస్సులో వచ్చినప్పటికీ కూడా అవి లేచినప్పటికీ కూడా మన వాక్కులో బయటికి రాకూడదు అవి మన పనులలో రాకూడదు మనస్సులోని భగవంతుడికి అర్పించేసాయి నా మనసులో ఈ ఆలోచన ఉంది తీసేసుకో ఇట్లాంటి ఆలోచన వస్తున్నాయి తీసేసుకో ఫలత్యాగ అన్నారు అసిద్ధి ఫలం కూడా ఆయనకి
ఇచ్చేసి నీ సాధన నువ్వు చేస్తూనే ఉండు, గో హెడ్ అన్నాడు. తర్వాత స్త్రీధన నాస్తిక వైరీ చరిత్రం నశ్రవణీయం. ఏమి చెయ్యాలో చెప్పారు ఈ క్రింది శ్లోకంలో. ఇప్పుడు ఏమి చెయ్యకూడదో చెప్తున్నారు. భక్తుడైన వాడు అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న వ్యక్తి శాస్త్ర శ్రవణం చేస్తూ అద్వైత భక్తిని పొందాలి, అద్వైత జ్ఞానాన్ని పొందాలనుకున్న వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటంటే ఆ నియమాలు, స్త్రీ చరిత్రం న శ్రవణీయం. పురుషుడు స్త్రీల గురించి, వారి చరిత్ర గురించి, వారి మాటల గురించి వినకూడదు. భార్యతో తప్ప పురుషుడికి పరస్త్రీతో ఎటువంటి సంభాషణ, అతిగా మాట్లాడటం, నవ్వడం ఇట్లాంటివి చెయ్యకూడదు. స్త్రీ కూడా అంతే, పురుషుడికి తన భార్యతోనే సంబంధం ఉండాలి, పరస్త్రీలను తల్లిగా చూడాలి. వాళ్ళని ఇప్పుడు మ్యాగజైన్స్, సినిమాలు, పుస్తకాలు కానీ వాళ్ళ గురించి చదవడం కానీ అట్లాంటివి చెయ్యకూడదు. అదేవిధంగా స్త్రీలు కూడా, భర్తే పతి దైవం, ఇంకంతే. పరపురుషులతో ఎగతాళిగా మాట్లాడటం కానీ, నవ్వడం కానీ, అనవసరంగా మాట్లాడటం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, వినడం కానీ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ కామం, ఆ స్త్రీ పురుషులకు కామం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గాన్ని పతనం చేస్తుంది మనిషిని. కనుక పరస్త్రీలతో కానీ పరపురుషులతో కానీ ఎటువంటి సంబంధాన్ని, వాళ్ళ యొక్క చరిత్రని న శ్రవణీయం. హలో హలో అని చెప్పకూడదు, మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే ఈ స్త్రీ పురుష సంబంధం వల్ల తెలియకుండానే మాయలో పడిపోతారు మనుషులు, ఆధ్యాత్మిక మార్గంలో నుంచి పతనమైపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కామిని కాంచనాలు అనేటువంటిది చాలా పవర్ఫుల్. అందుకనే త్యాగరాజుల వారు పాడారు, ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత వారలైన కాంతదాసులే అన్నాడు. కాంత అంటే డబ్బు, స్త్రీ ధనం, స్త్రీ, ఈ రెండింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన సమాజంలో గృహస్థాశ్రమ ధర్మం పతి పత్ని తప్ప వేరే సంబంధం అనేటువంటిది మన సమాజం ఒప్పుకోదు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ మన సంస్కృతి కాదు, అది విదేశీయుల సంస్కృతి. అందుకని మన ఒక స్వామీజీ చెప్తున్నారు, అహం ఆవాం వయం అనేది హిందూ సంస్కృతి, మన సంస్కృతి. మన నేను బ్రహ్మచారి, పెళ్ళైన తర్వాత మనిద్దరం ఆవాం, తర్వాత పిల్లలు పుట్టంగానే వయం మనం. ఇది భారతీయ సంస్కృతి. ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడు, నాలుగు పిల్లలు. కానీ విదేశీయ సంస్కృతిలో అహం వయం వయం, నేను ఒక భార్య ఒక భర్త కాదు కదా, అందుకని నేను మనిద్దరం అని కాదు, అక్కడ మనందరం వయం వయం. గ్రామర్లో కూడా మన సంస్కృతి ఉంది చూడండి. కనుక దేనికి పెట్టారు ఇవన్నీ అంటే, శారీరక సంబంధం అనేటువంటిది కాదు మనిషికి, అది తాత్కాలికం, దానికోసమే మనిషి జీవించకూడదు. దాన్ని ఒక పవిత్ర బంధంగా పెట్టి ఆ పవిత్ర బంధంలో ఇద్దరూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి అది ఉపయోగపడాలి. కానీ పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం అనేటువంటిది మనిషిని పతనం చేస్తాయి, ఆధ్యాత్మిక మార్గం నుంచి పతనం చేస్తాయి. అందుకని స్త్రీ చరిత్రం న శ్రవణీయం. తర్వాత ధన చరిత్రం న శ్రవణీయం. ధనాన్ని గురించే బిజినెస్ పేపర్, స్టాక్ మార్కెట్, డబ్బులు ఎంత వస్తాయో అది, ఆ ధనం మీద కూడా ఎక్కువగా మనిషి దాని గురించి వినకూడదు అన్నాడు. అంటే ఏమిటి, ధనం వల్ల లోభం వస్తుంది, గ్రీడీనెస్. ధనం చేర్చిన కొద్దీ చేర్చిన కొద్దీ ఇంకా ఇంకా చేర్చాలనిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాలకు కామం, కామానికి సంబంధించింది అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది మనిషికి. అంతేకాకుండా నాస్తిక చరిత్రం న శ్రవణీయం. నాస్తికుడి గురించి వినకూడదు. భగవంతుడి మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు, భగవంతుడిని నిందించే వాడితో స్నేహం చేయకూడదు.
భగవంతుడిని నిందించే వాడి పక్కన కూడా నడవకూడదు. ఎందుకంటే వాడి వల్ల మనకు నష్టమే. నాస్తికుడు, నాస్తికుల చరిత్రలు కానీ, నాస్తికుడి గురించి కానీ వినడం కానీ చేయడం కానీ, ఎవడైనా భగవద్భక్తి లేకపోతే వాడితో మాట్లాడొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు. మనకు తెలియకుండానే చిన్న చిన్నగా ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైపోతాం తెలుసా, మనకున్న భక్తి కూడా పోతుంది. అందుకని భగవద్భక్తి ఉన్నవాళ్లతోనే మాట్లాడాలి, స్నేహం చేయాలి. నాస్తిక చరిత్రం నశ్రవణీయం. దెన్ వైరి చరిత్రం నశ్రవణీయం. వైరి అంటే శత్రువు. శత్రువుల గురించి ఎందుకు చదవడం, శత్రువుల గురించి వినడం, శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉండడం ఎప్పుడు? అది కొంచెం జ్యూసీగా ఉంటుంది. వాడు ఎట్టున్నాడు చెప్పు, దుర్యోధనుడు అడుగుతుండేవాడు, పాండవులు ఎక్కడున్నారు, పాండవులు ఎక్కడున్నారు, ఎందుకంటే ఇంకా నాశనం చేయడానికి ఇదే ఆలోచన. అందుకని సాధకుడైన వాడు శత్రువుల గురించి అంటే తనకు ఆధ్యాత్మిక మార్గానికి శత్రువైన వాడు అంటే మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఎవరైనా అడ్డగిస్తూ ఉంటాడు వాడు శత్రువే. అటువంటి వాడిని మనం వారి గురించి వినడం కానీ చేయడం కానీ చేయకూడదు, ఎందుకంటే మన మార్గంలోంచి పతనం అయిపోతాం. అందుకని ఆరోగ్యం కోసం మనం అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి మనందరం ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి, ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మోక్షార్థం జగత్ త్యాజ్యం అన్నాడు, ప్రపంచాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు. అది నశ్రవణీయం అంటే స్త్రీ అనేది కామానికి ప్రతిరూపం, ధనం అనేటువంటిది లోభానికి ప్రతిరూపం. అయితే నాస్తికుడు మోహాన్ని కలిగిస్తాడు మనలో. అదేవిధంగా శత్రువు అయిన వాడు మనలో క్రోధాన్ని కలిగిస్తాడు. శత్రువుని గురించి ఆలోచిస్తుంటే క్రోధం వస్తుంది కనుక నశ్రవణీయం. తర్వాత సూత్రం చదువుతాం, వచ్చే క్లాస్లో చెప్తాను. తర్వాత సూత్రం 142వ పేజీ. అభిమానదంభాధికం త్యాజ్యం. అభిమానాన్ని దంభాన్ని ఆది పదాత్ కోపం, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. త్యాజ్యం వదలవలసినది అని అర్థం. త్యాజ్యం అంటే వదిలిపెట్టమని. మిగతా వివరాలు వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.